हाई फ्रेंड्स, वेलकम बैक टू मै चैनल चैत्रिका किचन 321। ई रोज मन किचन लो मొక్కజొన్నలతో బెల్లం గారెలు చేయబోతున్నానండి। చాలా టేస్టీగా ఉంటాయి। ఈ ప్రాసెస్ కూడా చాలా అంటే చాలా ఈజీ అండి। అప్పటికప్పుడే చేసుకోవచ్చండి। ఈ మొక్కజొన్న బెల్లం గారెలు ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ ని చూసేద్దాం। నేను ఈ మొక్కజొన్న గారెల కోసం రెండు కంకులు తీసుకున్నాను। వీటిని ఒల్చుకుంటే నాకు 2 కప్స్ మొక్కజొన్నలు అయినాయండి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ రెండు కప్పుల మొక్కజొన్నలను కొంచెం బరుకుగా మిక్సీ పట్టుకోవాలి। మరి సాఫ్ట్ గా కాకుండా ఈ విధంగా బరుకుగా పట్టుకోవాలి। నాకు రెండు కప్పుల మొక్కజొన్నలు అయినవి కదా, రెండు కప్పులకి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను। నాకు ఈ స్వీట్ అయితే సరిపోతుంది। ఒకవేళ మీకు సరిపోకపోతే ఇంకొక కొద్దిగైనా వేసుకొని ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి। ఒకవేళ మీకు లూజ్ గా అనిపిస్తే కొంచెం బియ్యం పిండి వేసుకున్నా కూడా బాగుంటాయండి। ఇప్పుడు దీని ఒక బౌల్లో తీసుకొని చిటికినంత సాల్ట్ వేసుకొని సాల్ట్ మొత్తం పేస్ట్కు కలిసేట్టుగా మొత్తం కలుపుకోవాలి। తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూకుడులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను। ఆయిల్ వేడయ్యాక చేతికి నీటి తడి పెట్టుకొని ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి। స్టవ్ మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి। ఎందుకు అంటే లోపల మంచిగా ఉడుకుతాయి। అదే మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవడం వలన లోపల అంతా ఉడకవు, పైన మాత్రమే కలర్ వస్తుంది, లోపల మాత్రం ఉడకవు। అందుకోసమే లో ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటే మనకు లోపల జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి, తినేటప్పుడు కూడా చాలా మంచిగా అనిపిస్తుందండి। ఈ మొక్కజొన్న బెల్లం గారెలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి। మనకేమైనా ఈవినింగ్ టైంలో తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఆలోచించుకొని అప్పటికప్పుడే ఈజీగా చేసుకోవచ్చు। 5 నిమిషాల్లో అయిపోతుందండి। చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। మనకు ఈ బెల్లం గారెలు కొంచెం బ్లాక్గానే అనిపిస్తాయి, కాకపోతే లోపల మంచి జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి। ఇందులో మనం బెల్లం యాడ్ చేసాం కాబట్టి కొంచెం బ్లాక్గానే ఉంటాయి। సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలినవి కూడా చేసుకుందాం। అంతే అండి, ఏం లేదు, చాలా ఈజీ మొక్కజొన్న బెల్లం గారెలు ప్రిపేర్ అయిపోయినాయండి। మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్। అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి। ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి। మరో వంటకంతో మళ్ళీ కలుద్దాం, బాయ్।